గోదావరి పడవ ప్రమాదం. ఇక ఆ లోకల్ టాలెంటే శరణ్యం. లోకల్ టాలెంట్ అంటే అది తక్కువ అంచనా వేయొద్దు. కొన్నిసార్లు పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులతో పనిగాదు. బలంగా తగిలే ఒడిశల రాయి కూడా ప్రభావంతంగా టార్గెట్ ఛేదిస్తుంది. సాంకేతికత కన్నా కొన్నిసార్లు ఉడుపు, సాహసం, కామన్ సెన్స్ బాగా పనిచేస్తాయి. నిజం కావాలంటే ఈరోజు నిన్న మీడియాలో వచ్చిన వార్తలు ఓసారి చూడండి. దేవీపట్నం మండలంలో గోదావరిలో వశిష్ట అనే ఓ ప్రైవేటు బోటు మునిగిన విషాదం కవరేజీ. రకరకాల కథనాలను బట్టి మనకు అర్థమయ్యింది ఏమిటి అంటే, 73 మంది ప్రయాణిస్తున్న ఆ బోటు నుంచి బయటపడిన వారు, భౌతిక దేహాలు దొరికిన వారి సంఖ్య తీసేస్తే ఇంకా 16 మంది జాడ తెలియడం లేదు. అనుమానం ఏమిటంటే, బోటు మునిగిపోయే టైంలో చాంబర్లలో ఉన్నవారు బయటికి రాలేక తలకిందులుగా మునిగిపోయిన బోటులోనే ఉండిపోయి ఉంటారని, కొందరు దిగువకు కొట్టుకుపోయి ఉంటారని, మరి బోటు పైకి తీసుకువస్తే తప్ప అదేదో బయటపడదు, సంబంధిత బంధువులు ఏడ్చి ఏడ్చి వాళ్ల కళ్ళలో నీళ్లు కూడా అయిపోయాయి, అదేమో 350 అడుగుల లోతులో ఉంది, అక్కడే అతి భారీ సుడిగుండాలు 2-3 ఉన్నాయి, బోటును లాగేసిన గుండాలు రెస్క్యూ ఆపరేషన్లో ఉన్న చిన్న చిన్న బోట్లను అమాంతం మింగేయగలవు, అది భయం. NDRF దళాలు రంగంలోకి దిగాయి. నేవీ హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. ఉత్తరాఖండ్ నుంచి రిలీఫ్ ఫోర్స్ కూడా రప్పించారు. ఇలాంటి విషయాల్లో కాస్త ఎక్కువ అనుభవం ఉందని ఉత్తరాఖండ్ నుంచి రిలీఫ్ ఫోర్స్ కూడా రప్పించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నేవీ ఉన్నతాధికారి దశరథ్కు ఈ తరహా వెలికితీతల్లో బాగా అనుభవం ఉందని అనుకున్నారు. తను వచ్చాడు. గోదావరిలో 150 అడుగులకు మించి మేము వెళ్లడానికి అనుమతి లేదన్నాడు. అయినా ఇప్పటిదాకా వాళ్ళు జీవించి ఉండే ఛాన్స్ లేదు కదా అన్నాడు. పోనీ NDRF దగ్గరున్న సోనార్ పరిజ్ఞానంతో బోటు ఎక్కడ ఉందో, ఏ స్థితిలో ఉందో కనుక్కుందామని మరో ఆలోచన. ఇందులో ఉత్తరాఖండ్ స్టేట్ రిలీఫ్ ఫోర్స్ కూడా నిపుణులే. వాళ్ళు పరిశీలించారు. 300 అడుగుల దాకా అన్వేషించవచ్చు. కానీ ఇసుక మేటలు అడ్డం. ఆ ఉనికి సరిగ్గా దొరకలేదు. కనీసం 20-30 సార్లు ప్రయత్నించారు. నీటి లోపల దృశ్యాలను చిత్రీకరించే పరికరాన్ని పంపారు. అది మధ్యలో ఆగిపోయింది. బోటు ఉందని అనుకున్న ప్రాంతాల్లో పెద్ద కుక్యం జాడ విడిచినా రిజల్ట్ లేదు. స్కూబా డ్రైవర్లు మహా అయితే 50-60 అడుగుల వరకే వెళ్లగలరు. సో బోటు దాకా లోపలకు వెళ్లే ఛాన్స్ లేదు. ఆ ప్రాంతంలో నది వెడల్పు తక్కువ, లోతు ఎక్కువ, స్పీడ్ ఎక్కువ, పైగా సుడిగుండాలు. కాబట్టే సాంకేతికత, అనుభవం వంటివి ఏమీ పనిచేయడం లేదు. ఇక్కడ అధికారులకు మరో పేరు గుర్తుకు వచ్చింది. ఆ పేరు ధర్మాడి సత్యం. ఎవరైనా గతంలో నాగార్జున సాగర్ బలిమల ఘటనల్లో ఈయన సంప్రదాయ పద్ధతుల్లోనే బోట్లను వెలికి తీశాడు. ఆయనది తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురం. మత్స్యకారుడు. సముద్రంలో లాంచీలు, పడవలు మునిగిపోతే వాటి ముక్కుకు కుక్యం తగిలించి మరీ ఒడ్డుకు లాక్కొస్తుంటాడు. అన్ని రకాల సాంకేతిక పద్ధతులు పనిచేయడం లేదు కాబట్టి ఇక మళ్లీ ఇప్పుడు ఆ ధర్మాడి సత్యమే శరణ్యమని భావిస్తున్నారు అధికారులు. తనకు ఓ జట్టు ఉంటుంది, 20 మంది. వీళ్లు కాకుండా అవసరమైతే వైజాగ్ నుంచి కొందరు డైవర్ల సహాయం కూడా తీసుకుంటారు. సాధారణంగా నీళ్లలోకి లోతుగా దిగి బోటును గుర్తించి దానికి కొక్కేలు తగిలించి తర్వాత JCBలు నైలాన్ తాళ్లతో పైకి లాగాలి. అది వాళ్ల పద్ధతి. వాడపల్లి దగ్గర వరద తీవ్రత లేదు కాబట్టి వాళ్లకు అప్పట్లో ఈ వెలికితీత సులభమైంది. కానీ ఇప్పుడు గోదావరిలో వరద ఉధృతి ఎక్కువ, లోతు ఎక్కువ, సవాలే. కానీ ఆ సవాల్కు సత్యం రెడీ అంటున్నాడు. కమాన్, టెక్నాలజీని సవాల్ చెయ్యి, సాంప్రదాయ పద్ధతులను విజయవంతం చెయ్యి. అందరికీ కావలసింది అదే.